విస్తీర్ణంలో ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు దాదాపు డెబ్బై రెండు వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ నాలుగున్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది ఖరీఫ్ సీజన్కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రకాల ఎంపిక సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తీయవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట తేమతో కూడిన వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు నలభై శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం పసుపును కేవలం వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాల్ని ముందుగా అంటే మే రెండో పక్షంలో నాటుతారు మధ్యకాలిక రకాల్ని జూను పదిహేను లోపు నాటుకోవలసి ఉంటుంది దీర్ఘకాలిక రకాలను జూను పదిహేను నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం స్వల్ప మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం సాగునీరుండి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదుంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ జూన్ మొదటి నుంచి మనకు రకాలు చూసినట్టయితే మన పసుపు రకాలలో ముఖ్యంగా స్వల్పకాలికము మధ్యకాలికము దీర్ఘకాలం మూడు రకాల పసుపులు ఉన్నాయి స్వల్పకాలిక అంటే ఆరున్నర నుంచి ఏడు నెలల్లో వచ్చేటి పసుపు రకాలు ముదం ముఖ్యంగా ఏసీసీ ఫార్టీ ఎయిట్ ఏసీసీ సెవెంటీ నైన్ ఇవన్నీ కూడా స్వల్ప రకాలు ఈ కేరళ రాష్ట్రానికి చెందినవి మన రాష్ట్రం చాలా అనుకూలమైంది చాలామంది తెలంగాణ రైస్ సోదరులు కూడా ఈ రకాలను సాగులో చేస్తున్నారు మంచి దిగుబడి కూడా సాధిస్తున్నారు స్వల్పకాలగ రకాలలో ఏసీసీ ఫార్టీ ఎయిట్ సెవెంటీ నైన్లో కురుకుమని శాతం నాలుగు నుంచి ఐదు ఆరు వరకు ఉన్నాయి మధ్యకాలగ అంటే రాజేంద్ర సోనియా రాహేంద్ర సోనాలి టెన్ ఇవన్నీ కూడా ఎనిమిది నెలల కాలం అన్నట్టు ఇవి కూడా మనకు తెలంగాణకు అనుకూలమైంది రైతులు విపరీతంగా సాగు చేస్తున్నారు మంచి దిగుబడి కూడా వస్తుంది కురుకుమిని చూసినట్టయితే మనకు ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉన్నాయి అందుకే దీర్ఘకాల రకాలంటే సేలం వెరైటీ కానీ దుగ్గిరాల ఎరుపూర్ వెరైటీ కానీ లేకుంటే రాజాపూర్ రకాలు ఇవన్నీ తొమ్మిది నెలల పంటకాలం కలవాయి ఇవి మంచి దిగుబడి వస్తుంది ఇవి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైనది కాకపోతే ఈ దీంట్లో కుర్కుమిన శాతం మూడు నుంచి నాలుగు శాతం ఉంటుంది రాజాపూర్ రకం ఏంటంటే ఇది మహారాష్ట్ర చెందినది రైస్ సోదరులు సాగిన సాగు చేసినట్టయితే ఒక క్వింటాల్కు వెయ్యి రూపాయలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు చాలామంది రాజాపూర్ వేసడానికి సమాయుతమవుతున్నారు సాధారణంగా రైతులు ఎకరాకు పది క్వింటల్ వరకు విత్తనాన్ని వాడుతుంటారు బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తుండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కనువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి తద్వారా ఎకరాకి నాలుగు క్వింటల్ల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది అంతేకాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి ఈ ఏసీసీ ఫార్టీ ఎయిట్ కానీ సెవెంటీ నైన్ కానీ రాజాపూరి కానీ రాజేంద్ర సోన ఇలాంటి వెరైటీస్ కొత్త వెరైటీస్ ఏవైతున్నాయో మనము ఈ విత్తనాన్ని ఎంపిక చేయడం అని చాలా ఇంపార్టెంట్ ఈ విత్తనాల్లో మన రైస్ అంటే ఏంటంటే మన చేనులనే పసుపు అక్క పిలుస్తున్నారు వాటిపైన ఒక్కసారి వాన పడిందంటే కుళ్ళిపోయే అవకాశం ఉన్నది విత్తనాలను ఖచ్చితంగా ఒకసారి విరిసి చూసుకుంటే బాగుంటుంది ఒకసారి కుళ్ళిపోయిన విత్తనాన్ని ఎట్టి పరిస్థితి ఉపయోగించకూడదు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోండి సాధ్యత వరకు మనము పొడు కొమ్ములు కాకుండా ఒక కొమ్మును మధ్యస్థంగా ఇరిసేసి అంటే ఒక ముక్కకు రెండు నుంచి మూడు కనుపులు ఉండే విధంగా చూసుకొని మీరు నాటుకోండి అప్పుడు మంచి దిగుబడి వస్తుంది ఆ ముక్కలను ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి చేసుకొని తీరాలి విత్తన శుద్ధి చేసుకోకపోతే ముందు ముందు ఎద్దుంపకులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రిడోమిల్ కానీ మొన్న కానీ మనము నలభై ఐదు నిమిషాలు ముంచుకొని విధిగా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి ఇకపోతే నాటేటప్పుడు మనం ముఖ్యంగా రైసులు గమనించాల్సిందంటే ఒక పసుపు దాంట్లో ఒక ఎకరాకు ఒక నుంచి రెండు లారీల పశువులు ఖచ్చితంగా వేసుకోవాలి దుబ్బన భూములు ఎర్ర భూములలో అయితే మాత్రం మూడు నుంచి నాలుగు లారీల నల్లమట్టి వేసుకోవాలి అదేవిధంగా మనకు వేపపిండి అని వేసుకున్నట్టయితే ఈ దుంప కుళ్ళు కానీ దుంప ఎగురు రాకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు నా మూడు నుంచి నాలుగు బస్తాలు వేపపిండి పిండి దుక్కిలు వేసుకోవాలి అదేవిధంగా మూడు బస్తాల సూపర్ కూడా మనం వేసుకోవాలి ఇంకా మురిటా పొటాష్ ఆ బస్తా బెడ్ సిస్టంలో మీరు వేయండి ఎత్తి రెండు సార్లు కానీ సార్లు కానీ నాలుగు సార్లు కానీ బిడ్ సిస్టమ్ వేయండి ట్రిప్ వేయండి మీరు మంచి దిగుబడి వేస్తుంది మీకు ఇలా చేస్తే ఎకరాకు తొమ్మిది నుంచి పది ట్రాక్టర్ల పసుపు పచ్చి పసుపు వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుందండి